వెల్కమ్ టు లోకల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. జల దిగ్బంధంలో నిజామాబాద్ ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేత, రోడ్లపై ప్రవహించిన నీరు. ఎస్ఆర్ఎస్పి 26 గేట్లెత్తివేత, భారీగా వస్తున్న ఇన్ఫ్లో, దిగువకు నీటి విడుదల. రూరల్ గ్రామాలలో ఎడతెరపి లేని వర్షం, రోడ్లపై ప్రవహిస్తున్న నీరు, పలు చోట్ల ధ్వంసమైన రోడ్లు. వర్షం వల్ల గర్భిణికి ఎన్ని కష్టాలు, జేసీబీ సహాయంతో వాగు దాటించిన గ్రామస్తులు. క్షేత్ర పర్యటనలో మంత్రి, నగరంలో ఎమ్మెల్యే, పరిస్థితులను సమీక్షించిన ప్రజాప్రతినిధులు. కుండపోతగా కురుస్తున్న వర్షానికి ఇందూరు జిల్లా జలమయమైంది. రహదారులపై వరద నీరు ప్రవహించడంతో ప్రయాణికులు వాహనాలు తోలేందుకు జంకుతున్నారు. ఎక్కడ చూసినా వర్షం నీరు దర్శనమిస్తోంది. నిజామాబాద్ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన దారులన్నీ కొన్ని చోట్ల కోతకు గురికాగా, మరికొన్ని చోట్ల రోడ్డుపై నుండి వరద నీరు ప్రవహిస్తోంది. చెరువులు అలుపులు పొంగి పొరడంతో పాటు భారీ వర్షం నీరు రోడ్లపైకి చేరింది. రోడ్లపై ప్రయాణం కాస్త ప్రాణులతో చెలగాటంగా మారింది. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు వారి స్వగ్రామాలకు బయలుదేరి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. నగరంలో పలు కాలనీలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో లోతట్టు ప్రాంతంలో నివసించే ప్రజలు ఆందోళనకు లోనవుతున్నారు. ఎటు చూసినా నీటి వరదలే దర్శనమిస్తున్నాయి. సరైన కాలువల నియనం లేక ఉన్న కాలువలను కబ్జా చేయడంతో వరద నీరు దిగువకు వెళ్లడం లేదు. దీంతో జనాలు అవస్థలు పడుతున్నారు. ఉత్తర తెలంగాణ సాగు తాగునీటి వర ప్రదాయిని శ్రీరామ్ సాగర్ నిండుకుండను తలపిస్తోంది. ఎగువ భాగం నుండి వరద నీరు ప్రాజెక్టులోకి రావడంతో అధికారులు ముందస్తుగా 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలో ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సామర్థ్యం 90 TMC. వారం నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ భాగం నుండి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు సామర్థ్యం చేరుకుంది. వరద ఇంకా కొనసాగుతుండటంతో 26 గేట్లను ఎత్తి 150,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో పెరిగితే మరిన్ని గేట్లను ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎన్నడూ లేనింతగా వారం రోజుల నుండి వర్షం కురియడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పడంతో ప్రజలు ఆందోళనకు లోనవుతున్నారు. నిజామాబాద్ జిల్లా రూరల్ గ్రామాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామాలలో రాకపోకలు నిలిచిపోయాయి. మోపల్, రిచ్పల్లి, దర్పల్లి, సిరికొండ, జక్రంపల్లి మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిరికొండ మండలంలో కప్పల వాగుపై నుండి నీరు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామాలలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా దర్పల్లి సీఐ సైద మాట్లాడుతూ భారీ వర్షాలు కురవడంతో గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇళ్ల నుండి బయటకు వచ్చిన వారు కరెంటు స్తంభాలు గాని, ప్రాజెక్టుల వద్దకు గాని, వాగుల దగ్గరికి గాని వెళ్లవద్దని ఆయన అన్నారు. పిల్లలను చెరువులు వాగుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని ఆయన కోరారు. రామడుగు ప్రాజెక్టులో వరద నీరు పూర్తిస్థాయి నీటి మట్టం చేరిందని సంబంధిత సహాయ ఇంజనీర్ తెలిపారు. ఎగువ నుండి 1981 క్యూసెక్ల నీరు వస్తుందని ఆయన తెలిపారు. దర్పల్లి మరియు శ్రీకొండ మండల ప్రజలకు, మా రైతులకు, మా యొక్క పోలీస్ వారి విజ్ఞప్తి, గత 2-3 రోజుల నుంచి వర్షం మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్న కారణంగా ఈ విలేజ్లో ఉన్నటువంటి చిన్న చిన్న వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. దయచేసి అందరు రైతులు తనకు గమనించి ముందుకు వెళ్ళవలసిందని కోరుతున్నాము. వాగులు వంకలు కదా పొంగి పొర్లుతున్నప్పుడు అన్నెసెసరీగా మనకు పిల్లలు తెలియకుండా ఆ నీటిలోగా రోడ్డు దాటకుండా ఉండే విధంగా తగిన జాగ్రత్త తీసుకోవాలని, దీంతోపాటుగా ఈ ఎలక్ట్రిక్ వైర్లు, టెలిఫోన్ స్తంభాలకు ఈ వర్షానికి కొన్ని ఎలక్ట్రిక్ షాక్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క పిల్లలను జాగ్రత్తగా చూసుకోలేను. ఈ గత 2 డేస్కు గవర్నమెంట్ కూడా ఈ వర్షం కారణం వల్ల సెలవులు ఇచ్చారు. పిల్లలు కూడా జర వాగులో, అదేవిధంగా డ్యామ్స్, చెక్ డ్యామ్ల దగ్గర స్నానం చేయడానికి వెళ్ళిపోతుంటారు కాబట్టి దయచేసి
వర్షాల దాటికి రోడ్లు ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా గ్రామాలకు పట్టణాలకు సంబంధాలు తెగిపోయాయి. వర్షం నీరు వంతెనలపై ప్రవహిస్తోంది. భీమకల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన నిండు గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతోంది. ఆసుపత్రికి తరలించడం కోసం ఎలాంటి సౌకర్యం లేదు. పైగా వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. మరోపక్క రోడ్లు తెగిపోయాయి. దీంతో ఈ మహిళలు జేసీబీ సహాయంతో ఉధృతంగా ప్రవహిస్తున్న రోడ్డుని దాటించి 108 వాహనం ఎక్కించి ఆసుపత్రికి తరలించారు గ్రామస్తులు. జోరు వానలు తడుస్తూ క్షేత్ర స్థాయి పరిస్థితులు పరిశీలించారు మంత్రి వేముల. భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బాల్కొండ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు అడ్డుకోలేం కాని నష్టాన్ని నివారించగలమంటూ జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయి అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ప్రాణ నష్టం జరగకుండా పరిస్థితులు చక్కదిద్దుతున్నారు. గతంలో ఎన్నడూ ఇంతటి వర్షాలు చూడలేదని స్థానిక ప్రజలు మంత్రితో మాట్లాడారు. రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రిసిటీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్ఎన్బి, హెల్త్ పలు ప్రభుత్వ శాఖలు అధికారులను క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు రైతులతో మాట్లాడుతూ మేమున్నామంటూ వారికి ధైర్యం చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు, జాలర్లు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని కోరారు. వేల్పూర్ మండల కేంద్రంలో అదేవిధంగా ఆర్బర్ నుండి జగిత్యాలకు వెళ్లే జాతీయ రహదారి వద్ద పడగల్ గ్రామానికి వెళ్లే దారిలో చెరువులు తెగి వరదలు రోడ్లపై నుండి పారుతుండటంతో ప్రభావిత ప్రాంతాలను గురువారం వేకువజామునే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ప్రజలను ఎవరిని బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను, ఇరిగేషన్ అధికారులందరూ ఫీల్డ్లోనే ఉండి పరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నగరంలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాలలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. నగరంలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాటిని పరిశీలించడానికి ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో దిగారు. నగరంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ పలువురు ఉన్నారు. చరవాణిలో అధికారులతో మాట్లాడి ఆదేశించారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో నెలకొన్న తాజా పరిస్థితిపై కలెక్టర్తో మంత్రి సమీక్ష జరిపారు. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో నెలకొని ఉన్న తాజా పరిస్థితుల గురించి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో సమీక్షించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ఎక్కడా కూడా ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లడం వంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంత్రి దృష్టికి తెచ్చారు. అన్ని చోట్ల అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. నిజాంసార్ గేట్స్ లిఫ్ట్ చేసే క్రమంలో ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆ వెస్ట్ పార్ట్ లో ఉన్నది కదా, మీరు మొన్న అన్నాను చూడండి, నిజాంసాగర్ బ్యాంక్ కెనాల్ బ్యాంక్ మీద అంతా సెటిల్ అయి ఉన్నారు. 400 హౌసెస్ ఉన్నాయి కదా, ఇంకో చేసి వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళని షిఫ్ట్ చేయాలి. ఒక ఆఫీసర్ డిప్యూట్ చేయండి దాని మీద, ఒక రెవెన్యూ, ఒక పోలీస్ ఇద్దరు డిప్యూట్ చేసి అక్కడే కూడా చెప్తా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఏమండి, అవును మరి అప్పుడు ఆ గులాం పర్వక ప్రాంతం కూడా చూసుకోవాలి. మాసాన్ని వరకు అవుతుందా?
దాని క్యాచ్మెంట్ అంతా బోధన్ నుంచి వస్తుంది మాసన్ క్యాచ్మెంట్ ఆ జాన్కంపేట ఆ ఏరియా నుంచి వస్తుంది ఎడపెల్లి జాన్కంపేట అక్కడ నుంచి వస్తుంది ఓవరాల్ బోధన్ పరిస్థితి కాన్షియస్ ఇది नाला पर्याय प्राथम कोई नाला उठाई वैर नाला उठाई अ इंडल चूँ सात निजाम सार कैनाल कोई डीफंग से डीफंग अटो ఓరల్ బోధనలో ఉంది ఇప్పుడు ఇష్యూ లేదు ఓన టౌన్ లోనే ఉంటది బోధన రైట్ ఇస్ నిజాం హార్బర్ పార్టీ కూడా పెద్ద ఇష్యూ కాదు హార్బర్లో ప్రొవైడెడ్ నిజాం సాగర్ వాటర్ ఈ మాసాని వాటర్ రెండుని ఆ రెండుని మేనేజ్ చేసుకోవాలి ప్లస్ నోలెవెన్ ఏరియా సేవనే ఒకటి మేనేజ్ చేసుకోవాలి టౌన్లో కూడా ఈ డ్రైనింగ్ వేసుకొని క్లీన్ గా పోతున్నాయి లేదా ఒకసారి చూసుకోమని చెప్పాలి అది లాస్ట్ టైం కూడా అయింది అక్కడనే సేవ్ వర్షం దాటికి వసతి గృహాలలో ఉండి చదివే విద్యార్థులు ఆగమవుతున్నారు చుట్టూ నీరు చేరడంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండల కేంద్రంలోని కేజీబీవి స్కూల్ చుట్టూ వరద నీరు చేరింది విద్యార్థినులు అక్కడ నుండి పక్కనే ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ కి తరలించారు వారిని కలిసి ధైర్యం చెప్పారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వారికి భోజన సౌకర్యం ఇతర అవసరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు స్థానిక సర్పంచ్ కి సూచించారు మంత్రి వేముల వరద తగ్గక వారి స్వస్థలాలకు పంపించాలని మంత్రి అధికారులను ఆదేశించారు నిజామాబాద్ నగరంలో ప్రతి వర్షాకాలం ఈ ప్రాబ్లం ఎదురవుతున్నా పరిష్కారం చూపడం లేదు దీంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు నిజామాబాద్ నగరంలోని ఆటనగర్ మాలపల్లి ప్రాంతాలలో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు విరామం లేకుండా కురుస్తున్న వర్షం దాటికి రోడ్లపై నీరు నిలిచింది అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలలో ఇండ్లలో నీరు వచ్చి చేరింది దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు కుండపోత వర్షంతో అతలకుతలమైన భీమగల్ పట్టణంలో ఎక్కడ చూసినా నీటి నిల్వలు దర్శనమిస్తున్నాయి క్షేత్రస్థాయిలో లోకల్ న్యూస్ ప్రతినిధి జితేందర్ ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు ఎక్కడా కని విని ఎరగని రీతిలో కేవలం 6 గంటల వ్యవధిలో 46 సెంటీమీటర్ల వర్షం కురిసి రికార్డ్ సృష్టించింది ఈ వర్ష బీభత్సానికి చెరువు కట్టలు వాగులు పొంగి పొర్లడంతో పాటు చెరువులకు గండ్లు పడ్డాయి పలు కట్టలు తెగిపోయాయి ప్రధాన రహదారిపై నిర్మించిన డివైడర్ సైతం ధ్వంసమయ్యింది మా లోకల్ న్యూస్ ప్రతినిధి జితేందర్ క్షేత్ర స్థాయిలో ప్రజల ఇబ్బందులను అధికారులకు తెలియపరిచేందుకు రంగంలో దిగారు గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు ఎక్కడ చూసినా నీటి నిల్వలు దర్శనమిస్తున్నాయి డెవలప్ చేయాలి
అమ్మ గంగమ్మనమ్మ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆమె బాధపడుతూ నీళ్ళు వేయడం వల్ల వాళ్ళు పాలు తెచ్చుకోవాలన్న, బయటకు వెళ్ళాలన్న, ఒక సముద్రం దాటి పోవాలా, ఈ పడవలు పోవాలన్న బాధపడుతున్నది. మంచి నీళ్ళకు కానీ దేనికైనా ఇబ్బంది అవుతుంది అంటుంది. తక్షణమే అధికారులు స్పందించి ఇట్లాంటి ఇబ్బందులు జరగకుండా, గత 12 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నా గానీ ఎప్పుడు జరగలేదంట. ఈ 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు, చాలా ఇబ్బందులు అవుతుంది చిన్నపిల్లలకు, పెద్దలకు. ఈ ఏమైనా పాలు కానీ నీళ్లు కానీ ఏదైనా తెచ్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది. బయట ఏ రాత్రి వచ్చేసి ఏది మునిగిపోతుందో, ఇల్లు ఎప్పుడు మునిగిపోతుందో అన్న బాధతోనే వాళ్ళు బిక్కుబుక్కుమంటూ కాలాన్ని గడుపుతున్నారు. వాళ్ళు కరెంట్ ఇబ్బంది అవుతుందా? కరెంట్ ఉండడానికి ఇబ్బంది మీకు వచ్చింది. ఇప్పుడు కొంచెం మంచిగా వస్తుంది కరెంట్. దీనిపై మీరు ఏమైనా అధికారులకు, మున్సిపల్ అధికారులకు ఎవరైనా కంప్లైంట్ చేసారా? చేసినా ఇంతకు ముందు. నేర్చు ఏం చేసింది, ఇక్కడ ఒక పైపు డబ్బు పైపు లేచింది, ఆడకట్ట ఆడకట్ట ఆడక పైపు లేచిండ్రు. ఎక్కడెక్కడ నీళ్ళకు ఇట్లనే పోవడు. మేము లాస్ట్ కున్నలకు ఇబ్బంది బాగా అవుతుంది. అటు మీరు కున్నలకు మంచిగా ఉన్నారు, మాకు లాస్ట్ కున్నలకు ఎంత బాగా అవుతుంది. కబ్జాకు గురైన నిజాం సాగర్ కెనాల్ కాల్వను కాపాడాలని ఏఐకేఎంఎస్ డిమాండ్ చేసింది. కాలువ మరమ్మతులు జరిపి కాపాడాలన్నారు. మాక్లూర్ మండలం మాణిక్పంటార్లో భారత రైతు కూలీ సంఘం ఏఐఎంఎస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ, మాణిక్పంటార్ చెక్క దగ్గర 63వ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మాణిక్పంటార్ చెక్క దగ్గర వర్షంతో ప్రయాణికులు నానా ఇబ్బందులకు గురవుతున్నారని, మాక్లూర్ ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చి సంవత్సర కాలం గడుస్తున్న నిజాం సాగర్ కెనాల్ కాల్వ కబ్జాకు గురైందని, ఇప్పటి వరకు సర్వే చేయకుండా కాలయాపన చేస్తున్నారు అని అన్నారు. ప్రతి వర్షాకాలం మాణిక్పంటార్ చెరువు కట్ట తెగిపోవడం వల్ల వర్షపు నీరు జాతీయ రహదారిపై చెరువు పొంగి పొర్లుతున్నదని అన్నారు. మాణిక్పంటార్ చెరువు, కాల్వ, నవ్యభారతి స్కూల్ మీదుగా, కాకతీయా కాలేజ్ మీదుగా, సుజిత్ ఫ్యాక్టరీ ఆవులకి నీరు చేరుకున్నది. మొత్తం కాల్వ కబ్జాకు గురైందని, ఎంఆర్ఓకి వినతి పత్రాలకి పరిమితమైందని అన్నారు. ఇప్పటికైనా నిజాం సాగర్ కెనాల్ దాస్ నగర్ నుండి మాణిక్పంటార్ చెక్క మీదుగా కబ్జాకి గురైన కెనాల్ కాపాడాలని, అలాగే మాణిక్పంటార్ చెరువు కాల్వను కబ్జా నుండి కాపాడాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు భద్రాచలం సుమన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికులకు వర్షాకాలం అనేక ఇబ్బందులు గురవుతున్నది. మాణిక్పంటార్ నుంచి, దాస్ నగర్ నుంచి మాణిక్పంటార్ సుజిత్ ఫ్యాక్టరీ కెనాలకు కెనాల్ కబ్జా గురైనటువంటి కబ్జాను వెలికి తీయాలని చెప్పేసి అనేక సార్లు ఎంఆర్ఓ మాక్లూర్ ఎంఆర్ఓకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అట్లాగే కబ్జా గురైనటువంటి కెనాల్ కాల్వను గత సంవత్సరం నుండి మెమరాండం ఇచ్చే ఇంత ఇవరకు స్పందించలేదు. వెంటనే కబ్జా గురైన కెనాల్ బౌండరీ, అట్లాగే మాణిక్పంటార్ ఉన్నటువంటి చెరువు
కాల్వ కబ్జా గురైంది నవ్య భారత్ మీదుగా ఉన్నటువంటి కాల్వ కబ్జా గురైనటువంటి కాల్వను కూడా తీయాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ వర్షాలు పడుతున్న సందర్భంలో పనే ప్రయాణికులకు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి కబ్జా గురైనటువంటి బుధవారం సాయంత్రం నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులను తలపిస్తున్న పంట పొలాల్లో గ్రామాల్లో పర్యటిస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు అధికారులు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నవ్విపేట్ మండలంలో ఆర్డీఓ రాజేందర్ కుమార్, తహసీల్దార్ వీర్ సింగ్, ఎస్ఐ యాదగిరి గౌడ్, ఎంపీడీఓ సాజిద్ అలీ, పీఆర్ఏ ఈ శ్రావణ్ తో కలిసి విస్తృతంగా పర్యటించారు. పొతంగల్ గ్రామంలో వర్షానికి దెబ్బతిన్న ఇళ్లలో ఉన్న 6 కుటుంబాలను గ్రామంలోని కళ్యాణ మండపంలోని పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆర్డీఓ రాజేందర్ కుమార్ మండల అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా తహసీల్దార్ వీర్ సింగ్, ఎస్ఐ యాదగిరి గౌడ్, ఎంపీటీఓ సాజిద్ అలీలో తమ యంత్రాంగంతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గ్రామాల్లో గుడిసెలు శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉన్న కుటుంబాలను ఎప్పటికప్పుడు గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. జన్నెపల్లి వాగు ఉధృతిని పరిశీలించినా ఆర్డీఓ వాగు వద్దకు ఎవరు రావద్దని సూచించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజేందర్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు ప్రభుత్వ ఆదేశాల మేరకు వరదలను దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నామని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అన్నారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అధికారులను సంప్రదించాలని, మండలంలో వర్షం కారణంగా దెబ్బతిన్న ఇల్లు ఉంటే ఆ కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని అన్నారు. మండల వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరి పంటలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. ఇచ్చిన ఆదేశాల మేరకు నిన్నటి నుండి 3 రోజులు అతి భారీ వర్షాలు మన నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్నందున అందులో భాగంగా ఈరోజు నవీపేట మండలంలో ఎస్ఐ గారు, తహసీల్దారు, ఎంపీడీఓ తిరగడం జరుగుతుంది. ఇంతవరకు అయితే నవీపేట మండలంలో మన కొత్తంగల్ విలేజ్లో ఒక 6 ఫ్యామిలీస్కి రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించడం జరిగింది. వాళ్ళది ఇల్లు కూలిపోయే పరిస్థితిలో ఉన్నందున వాళ్ళందరినీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించి వాళ్ళకి ఆహారం మరియు ఇతర సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. అలాగే గత వరదల రీత్యా జన్నేపల్లి వాగు ఓడిపోయింది కాబట్టి దాన్ని కూడా ఒకసారి పరిశీలించడం జరిగింది. స్థానిక అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి సాయంత్రం వరకు బహుశా చెన్నైపల్లి వాళ్ళు కూడా ఓట్లో అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండి మండలంలో ఎక్కడ ఎలాంటి అవాంతరీయ సంఘటన జరగకుండా అందరు కలిసికట్టుగా కోఆపరేషన్ చేయాలని అందరూ కూడా ఆలోచిస్తారు. భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు ఎమ్మెల్యే షకిల్, ఎమ్మెల్సీ కవిత ఆదేశాలతో అండగా నిలబడ్డ నవీపేట్ మండల బీఆర్ఎస్ నాయకులు. నవీపేట్ మండలంలోని గత రాత్రి నుండి భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎమ్మెల్యే షకిల్, ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మోకన్పల్లి, యంచా, పొతంగల్ గ్రామాలలో మండల నాయకులు తెడ్డు పోషెట్టి, దొంత ప్రవీణ్, పొతంగల్ సర్పంచ్ రవీందర్ రావు, యంచా సర్పంచ్ లహారీ ప్రవీణ్, మోకన్పల్లి ఎంపీటీసీ జనార్దన్లతో కలిసి పర్యటించారు. భారీ వర్షాల కారణంగా మోకన్పల్లి, యంచా గ్రామాలలో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి వారిని కలిసి నిత్యావసర సరుకుల కొరకు ఆర్థిక సాయం అందజేశారు. పొతంగల్ గ్రామంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న ఇళ్లలోని వారిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి ఎమ్మెల్యే షకిల్, ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు తెడ్డు పోషెట్టి, దొంత ప్రవీణ్, గైని మోహన్, పొతంగల్ సర్పంచ్ రవీందర్ రావు తో కలిసి వారి కుటుంబాలకు అన్నదాన కార్యక్రమము మరియు ప్లాస్టిక్ పట్టాలు అందజేశారు. అనంతరం జన్నేపల్లి ఉప సర్పంచ్ రాజుతో కలిసి జన్నేపల్లి వాగును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే షకిల్, ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని గ్రామాలలో తిరుగుతూ భారీ వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకిల్ ఆదేశించడం జరిగిందని అన్నారు. రేపటి నుంచి అన్ని గ్రామాలలో పేద ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మరియు గ్రామాలలో ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఉంటే వారి ఆరోగ్య
సేవలు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు మండల అధికారులు అన్ని గ్రామాలు తిరుగుతూ ఎప్పటికప్పుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారని అన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా అధికారులకు, మండల ప్రజా ప్రతినిధులకు, మండల నాయకులకు ఎమ్మెల్యే షకీల్ గారికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే షకీల్ ప్రజలకు సూచించారు. మరి అనేక రకాలుగా పంటలతో పాటు రోడ్లు కానీ మరి గ్రామీణ ప్రాంతాలతో పాటు అన్ని ప్రాంతాలలో ఇలా ముందు ఊడిపోతున్నటువంటి పరిస్థితి, మరి అదేవిధంగా నవీపేట మండలంలో చెరువులు కుంటలతో పాటు మరి అనేక గ్రామాల్లో ఇలా నిరాశమయ్యేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఎమ్మెల్యే గారు శక్తినన్న గారి ఆదేశాల మేరకు, మరి అదేవిధంగా కవితక్క ఎమ్మెల్సీ గారి ఆదేశాల మేరకు పార్టీ క్యాడర్ అంతా కూడా అలాగే ఉంటూ గ్రామాలలో ఎక్కడికక్కడ పంటలతో పాటు మరి గ్రామాలలో ఏదైతే నిరాశమైనటువంటి బాధితులకు అండగా ఉండాలి, ఎక్కడైతే మరి ఇళ్లను మరి కూలిపోతున్నటువంటి పరిస్థితులు స్థానికంగా ఉన్నటువంటి జరగవచ్చు కానీ మరి మిగతా వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా ఏకసరిగా చేస్తూ మరి గ్రామాల తిరిగి పరిశీలించి వాళ్ళకు ధైర్యం చెప్పండి అని చెప్పినటువంటి పరిస్థితిలో ఈరోజు పార్టీ సీనియర్ నాయకులు మరి నవీపేట మండల వైస్ చైర్మన్ అయినటువంటి ప్రవీణన్న గారు, నవీపేట మండల రాంపూర్ గ్రామ ఎంపీటీ సుమోహనన్న గారు, మరి అదేవిధంగా పోతంగల్ సర్పంచ్ రవీంద్రన్న గారు, మరి పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో మరి పోతంగల్ గ్రామంలో కొన్ని ఇళ్లు కూలిపోయి నిరాశమైనటువంటి వాళ్ళకు ఇక్కడ ప్రభుత్వం కల్పించినటువంటి సౌకర్యం ఈ కళ్యాణం కూడా వారికి భోజనంతో పాటు మరి వాళ్ళకు ఏదైతే పడుతుందో కొరకు పట్టాలు కానీ మరి వాళ్ళకు ధైర్యం చెప్తూ కొంచెం ఆర్థిక సాయం, అదేవిధంగా మూకల్పల్లి కానీ ఎంసా కానీ మరి అదేవిధంగా చాలా గ్రామాలలో పరిశీలించడం జరిగింది. వాళ్ళు అనేక గ్రామాలలో మరి వర్షానికి భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అందరం కూడా ఖచ్చితంగా అండగా ఉంటామని పార్టీ కార్యకర్తలు సైనికులుగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు తోచినంత వాళ్ళకు అండగా ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి సందర్భంగా వాళ్ళందరికీ కూడా సూచనలు చేస్తూ మరి తిరగడం జరుగుతుంది. దాంట్లో బాగానే వల్ల ఇక్కడ అన్నదానంతో పాటు వాళ్ళకు అందుబాటులో పోతంగల్లో అన్ని రకాలుగా ఆదుకుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి కాబట్టి బోధన్ కాన్సెన్సీ నవీపేట మండలంలో ఎమ్మెల్యే శకీలన్న గారు మరి మార్నింగ్ నుంచే అందరు సర్పంచులు ఏర్పడించడం పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు అందుబాటులో ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు. మరి దానిలో ఉంచుకొని ఉద్దేశించి ఈరోజు 7 గంటల నుంచి మరి సీనియర్ నాయకులు కోపిటన్న గారు, కోదండ సర్పంచ్ గారు, మరి ఎంపీటీసీ మోనన్న గారు వీళ్ళందరూ ఒక బ్యాచ్గా ఏర్పడి మండలంలో విజిట్ చేస్తూ ఉన్నాము, అన్ని గ్రామాలు విజిట్ చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా మరి కోతంగల్ గ్రామంలో కూడా మరి ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కల్పించి కొంతమంది వ్యక్తులను ఇల్లు లేని వాళ్ళను, తిండి లేని వాళ్ళను గుర్తించి మరి ఇటువంటి స్కూళ్ళల్లో కానీ ఫంక్షన్ హాళ్ళల్లో కానీ మండల వ్యాప్తంగా కూడా అక్కడక్కడ ఉంచడం జరిగింది. వాళ్లకు భోజన సౌకర్యము ఈరోజు కల్పించడం జరిగింది. మరి తర్వాత రేపు ఎల్లుండి 3 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ జన్నపల్లిలో రేపటి నుంచి మార్నింగ్ ఒక 50 కిలోల వరకు మరి అందరూ పేద ప్రజల కోసము అందుబాటులో ఉన్న సర్పంచులందరూ వచ్చి జన్నపల్లి నుంచి తీసుకుపోయేటట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నవీపేటలో, వకీలాబాద్లో ఇట్లా 3 సెంటర్లు పెట్టి అక్కడక్కడ భోజన సౌకర్యం ఏర్పాటు చేసి అక్కడున్న అందుబాటులో ఉన్న సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక చందాల రూపంలో కానీ డొనేషన్ రూపంలో కానీ మరి పార్టీ క్యాడర్ని అంతా మేము కాపాడుకోవాలా, మా ప్రజల్ని మండలంలో ఉన్న ప్రజలందరినీ మేము కాపాడుకోవాలి కాబట్టి వాళ్ళ ప్రతి ఒక్క బాధ్యత మేము తీసుకుంటూ వాళ్ళకి ఎటువంటి ఏర్పాటు చేయడానికైనా మరి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి కోరుకుంటా ఉన్నాము. మరి మోకల్పల్లి గ్రామం కూడా ఈరోజు ప్రత్యేకంగా అక్కడ పోయి చూసినట్లయితే మరి చాలామంది పేద ప్రజలు ఇల్లు కూలిపోయి అట్లా ఉన్నారు. మరి ఆరోగ్య పరిస్థితులు కూడా మంచిగా లేకపోతే మరి సీనియర్ నాయకులు చెడిపోసేట గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఆర్థిక సాయం అందజేస్తూ ఏమున్నాం మీకంటూ ఏ సమస్య ఉన్నా మా ఎమ్మెల్యే గారి దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తూ మరి వాళ్ళ కుటుంబాలకు కూడా తదుపరి మళ్ళీ ఆర్థిక సాయం ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు నేను వస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ 3-4 రోజుల వర్షం కురుస్తున్నప్పుడు మా పార్టీలో ఉన్న క్యాడరు, ఎంపీపీ గారు కానీ జెడ్పీసీ గారు కానీ వీళ్ళందరూ కూడా వారి వారి దగ్గరలో ఉన్న గ్రామాలన్నీ కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. మరి రేపటి నుంచి కూడా వీళ్ళందరూ కూడా విజిట్ చేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జల దిగ్బంధంలో నిజామాబాద్, ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేత, రోడ్లపై ప్రవహించిన నీరు. SRSP 26 గేట్ల ఎత్తివేత, భారీగా వస్తున్న ఇన్ఫ్లో, దిగువకు నీటి విడుదల.
రూరల్ గ్రామాలలో ఎడతెరపి లేని వర్షం రోడ్లపై ప్రవహిస్తున్న నీరు పలు చోట్ల ధ్వంసమైన రోడ్లు వర్షం వల్ల గర్భిణికి ఎన్ని కష్టాలు జేసీబీ సహాయంతో వాగు దాటించిన గ్రామస్తులు क्षेत्र पर्यटन मंत्री नगर में एमएलए परिस्थिति समीक्षा प्रजा प्रतिनिधि इतना समाप्तम तिरिगी प्रसारमे वार्ता मल्ली कलुता अंतवरकु चूस्तुन्नंडी मी लोकल न्यूज़ मनूरु मनवार्ता।